తన పేరు మహాదేవన్. వ్యాపార సంఘాల నాయకుడు, స్టేట్ లెవెల్ టీ కొట్ల యజమానుల సంఘానికి ప్రెసిడెంట్. వీళ్ళ కొట్లో టీ శాంపుల్ని టెస్ట్ చేసి చూసినప్పుడు వీళ్ళు టీలో అభిన్ కలుపుతున్నారని తెలిసింది సార్. ఈ ఓపీఎం మిక్స్ చేసిన టీ ఎక్కడి నుంచి వస్తోంది? దినేష్ మేనన్, ప్రామినెంట్ కేరళ టీ ఎస్టేట్ ఓనర్. సాధారణంగా ఒక తేయాకు మొక్క 10 నుంచి 12 సంవత్సరాలు పెరిగితేనే రుచి, చిక్కదనం, వాసన అన్ని కరెక్ట్గా ఉంటాయి. కానీ అదే తేయాకు మొక్కని 2 నుంచి 3 సంవత్సరాలు పెంచి వీలైనంత త్వరగా ఆకులు కట్ చేయడం వల్ల రుచి, చిక్కదనం, వాసన ఏమీ ఉండవు. ఏ ప్రయోజనం లేని ఈ తేయాకు మొక్కని ప్రజలు మళ్ళీ మళ్ళీ కొనుక్కొని తాగడం కోసం ఇందులో అభిన్ మిక్స్ చేస్తున్నారు సార్. ఇది తాగితే ఎన్నో మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి, ముఖ్యంగా పేగుకొచ్చే క్యాన్సర్. ఇతని పేరు డానియల్ క్రిస్టోఫర్, క్లీన్ వాటర్ కంపెనీ ఓనర్. ఒకరోజుకి 6 లీటర్ల నీళ్లు తాగితే ఒంట్లో ఉన్న 40,000 రోగాలు నయమవుతాయంటారు. కానీ ఈ కంపెనీ అమ్మే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ తాగితే 40 లక్షల కొత్త రోగాలు వస్తాయి. బాటిల్స్ బయట అన్ని షాపుల్లోనూ మనకి కనపడవు, ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ట్రావెల్ చేసే ప్లేసెస్ లో కనిపిస్తాయి. అలా దొరికే వాటర్ బాటిల్స్ మీద ఉన్న అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఫేకే. ఇతని పేరు విక్రమ్ జయరాజ్. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ రెండిట్లోనూ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ మ్యాన్. ఆరోగ్య శాఖ మంత్రి ఏకైక తమ్ముడు. మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ మిస్యూజ్ చేసి వీడు చేయని ఘోరం లేదు. కానీ వీడి ఫేవరెట్ బిజినెస్ కుకింగ్ ఆయిల్. ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ వీళ్ళమ్మే ఆయిల్ తీసుకుంటే మన ఆయుష్ తగ్గిపోతుందని నేను తెలుసుకున్నాను. కారణం, వీళ్ళమ్మేది రీఫైండ్ ఆయిల్ కాదు, రీసైకిల్డ్ ఆయిల్. ఈ నాణ్యత లేని ఆయిల్తో మీరు ఎన్నిసార్లు వంట చేసినా దాని కలర్ మారదు, చూడడానికి కొత్త ఆయిల్ లాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాంట్లో తార్ మిక్స్ చేస్తున్నారు. ఈ ఆయిల్ని 1 టైం యూజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు, కానీ అది 5-స్టార్ హోటల్స్లో మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఆయిల్ ఎక్కడికి వెళ్తుందని మేము ట్రాక్ చేసాం. తిరిగి ఇటు తిరిగి చివరికి ఆయిల్ టీ కొట్టుకొస్తుంది. కుకింగ్ ఆయిల్ కాకుండా వీడుకున్న ఇంకో మేజర్ బిజినెస్ కోళ్ల ఫామ్. దాదాపు 50 ఎకరాల్లో ఉంది. మామూలుగా ఒక కోడి పెరగడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. అలా పెరిగితేనే ఆరోగ్యం. కానీ వీడి ఫామ్లో పెరిగే కోళ్లకి కాలిస్టిన్ అనే ఒక యాంటీబయోటిక్ ఇవ్వడం వల్ల అది 48 రోజుల్లోనే 3 కిలోల వరకు పెరుగుతుంది. ఇలా అబ్నార్మల్గా పెరిగే కోళ్ల వల్ల చాలా మెడికల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు వీటిని తింటే 7 నుంచి 10 ఏళ్లలోపే ఖచ్చితంగా వయసుకు వచ్చేస్తారు. వయసుకు రావడం అంటే ఏంటో తెలియని ఆ వయసులో పీరియడ్స్ అయ్యి చివరికి గర్భసంచులు, క్యాన్సర్. వీళ్ళ ఇంకో బిజినెస్ అందరికీ అవసరమయ్యే పాలు. వీళ్ళు పాలల్లో చేసే కల్తీ తాలూకు ఎవిడెన్సెస్ అండ్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి సార్. వాటిని బేస్ చేసుకుని నేను వాళ్ళ మెయిన్ ప్రొడక్షన్ ప్లాంట్కి సీల్ వేశాను. అంతేకాదు చెడిపోని హైబ్రిడ్ అరటిపళ్ళు, పాలిష్ చేసిన యాపిల్స్, వ్యాక్స్ కోటెడ్ పేపర్ కప్స్, ప్లాస్టిక్ కవర్లో ఉడకబెట్టిన ఇడ్లీ, మటన్ అని అబద్ధం చెప్పమే కుక్క మాంసం అని చాలా ఉన్నాయి సార్. ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అని యోగులు, వైద్యులు చెప్పింది పోయి ఈరోజు కలుషిత ఆహారం తిని మందుల షాపుకి పోయే దుస్థితి వచ్చింది. ఈ కల్తీని నిర్మూలిస్తాను. క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్. ఈరోజు క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, వ్యాపారం. అందుకే వేశాను సీల్.